पश्चिम गोदावरी जिला एलूर एपी स्टेट गवर्नमेंट कॉन्ट्रैक्ट आउटसोर्सिंग एंप्लॉयीज फेडरेशन राष्ट्र में वैद्य आरोग्य शाखा में 20 संवत्सराल नुंडी कॉन्ट्रैक्ट पद्धति पनिचेस्तुन्न हेल्थ असिस्टेंट फार्मसिस्ट स्टाफ नर्सुलु इतर कॉन्ट्रैक्ट पद्धति पनिचेस्तुन्न उद्योगुलनु रेगुलर चेयालनि कलेक्टरेट वद्द धर्ना निर्वहिंचारु। ई धर्नालो सीआईटीयू जिला प्रधान कार्यदर्शी डीएनवीडी प्रसाद, यूनाइटेड मेडिकल अंड हेल्थ एंप्लॉयीज यूनियन जिला प्रधान कार्यदर्शि सैयद जब्रुल्ला पाल्गोन्नारु। సీఎం జగన్మోహన్ రెడ్డి హామీని వైద్య ఆరోగ్య శాఖలో దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లు అంటారు ఏంటని మీరు ఏదైనా ఒకటి ఆలోచించండి। ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా ఈ రోజున మేము ఇక్కడ రాష్ట్ర అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున మాట్లాడడం ఏంటంటే, వైద్య ఆరోగ్య శాఖలో గత 20 సంవత్సరాలుగా అనేక మంది హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తమ విధులు నిర్వహిస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో। వీళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి జాబ్ సెక్యూరిటీ కానీ సామాజిక భద్రత కానీ లేదు। అంతేకాకుండా ఇటీవల ఈ ప్రభుత్వం రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక చోట్ల హామీ ఇవ్వడం జరిగింది। ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తామని, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళకి సమాన వేతనాలు చెల్లిస్తామని చెప్పి చేయడం జరిగింది। కానీ ఈనాటికి కూడా 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పడి గడుస్తున్నా సరే ఏ విధమైన హామీ కూడా నెరవేరలేదు। దీనికి వ్యతిరేకంగా గత 2.5 సంవత్సరాలుగా స్తబ్దతగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది, అన్ని శాఖల్లో ఉన్న సిబ్బంది, ముఖ్యంగా వైద్య శాఖలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యమానికి ప్రారంభిస్తున్నాం। కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సరే తను ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలి। లేని పక్షంలో ఎవరైతే గత 20 ఏళ్ళుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పదవులు పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి భవిష్యత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి నేను వెస్ట్ గోదావరి చైర్మన్గా మాట్లాడుతున్నాను। గవర్నమెంట్ వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారందరినీ అన్ని శాఖల్లో అందరినీ రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా 11వ పీఆర్సీని రెగ్యులర్ వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వారందరికి కూడా అమలు చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో పనిచేసే వారందరికీ హెల్త్ కార్డ్సు, ఇన్సూరెన్సు, పిఎఫ్ అన్నీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం। ఎందుకంటే గత ప్రభుత్వమే అందరినీ మోసం చేసింది, ఈ ప్రభుత్వం ఏదో మేలు చేస్తారని అందరూ ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి అందరు ఎప్పటికి కూడా చాలీ చాలని జీతాలతో చాలామంది ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లోనే మరణించడం జరుగుతుంది। కావున ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేసి 11వ పీఆర్సీని కూడా రెగ్యులర్ వాళ్ళతో